మీ ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం, ప్రొఫెషనల్ స్కిల్స్ ఇవన్నీ ఒకసారి మళ్ళీ యాన్యువల్ రివ్యూలో భాగంగా రివ్యూ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన సందర్భం. గత సంవత్సరంలో మన ఎంటైర్ ఫోర్స్, మన స్టేటే కాకుండా ఎంటైర్ యూనిఫామ్ సర్వీసెస్ అంతా కూడా చాలా టఫ్ టైం మనం ఫేస్ చేసాం. మనందరికి తెలిసిందే, ప్రపంచ జనాభాను గడగడలాడించిన కరోనా మహమ్మారి, దాన్ని ఫస్ట్ మనం ఫేస్ చేయాలి. చేయాల్సిన బాధ్యత ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్తో పాటు మనం ఫ్రంట్ లైన్లో ఉండి మన ఫోర్స్ అంతా కూడా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనకు ఏం తెలియకపోయినా కూడా మన ప్రాణాలకు లెక్క చేయకుండా ఈ ప్రజల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చాలా మంచి వర్క్ చేశాము. సో దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, మన ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి, మొత్తం యావత్తు జనాభంతా కూడా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మనమైతేనేమి, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్, ఈ మున్సిపాలిటీ వర్కర్స్ అందరినీ కూడా ప్రేజ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. సో అలాంటి ముప్పు నుంచి కూడా మనం ధైర్యంగా ఎదుర్కొని బయటపడ్డాం. చాలామంది దాదాపు జిల్లాలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిగతా యూనిట్స్తో కంపేర్ చేస్తే కరోనా బాధిన పడిన వాళ్ళలో చాలా తక్కువ మంది మనం నియర్లీ అరౌండ్ 360 మెంబర్స్ వరకు పాజిటివ్లో వచ్చి, ఒక ఆరుగురు మాత్రం మన సోదరులు మనతో పాటు పనిచేసిన వాళ్ళు వివిధ కారణాల దృష్ట్యా, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మన నుంచి దూరం అయిపోయారు. డెఫినెట్గా ఈ సందర్భంగా మరొకసారి వారికి, వారి కుటుంబ సభ్యుల సభ్యులందరికీ కూడా కృష్ణా జిల్లా పోలీస్ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. కరోనా బారి నుంచి వీరోచితంగా పోరాడి మన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మనం చాలా ధైర్యంగా బయటకు వచ్చిన సోదరులందరికీ కూడా వాళ్ళ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క మొబిలైజేషన్ టైంలో మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ మరొకసారి రివ్యూ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి వారి ఏజ్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకున్న బిజీ షెడ్యూల్ ఏమన్నా ఉండొచ్చు, రకరకాల పనులున్నా కూడా ప్రతిరోజు మీకోసం కొంత టైంను మార్నింగ్ టైంలో కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ కొంత టైం స్పెండ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే దానికి ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదు, వేరే వాళ్ళు వచ్చి ఏం చేసేది లేదు, మనకు మనమే శ్రద్ధ తీసుకొని ఎక్సర్సైజ్ అయితే రన్నింగ్ జాగింగ్ ఏదో ఎక్సర్సైజ్, కొద్దిగా ఏజ్డ్ మనం పెరిగేకపోతే వాకింగ్ ఆర్ యోగా ఇవి కంపల్సరీ చేసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మీ పైన ఆధారపడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చెడు అలవాట్లు ఉంటే ఇప్పటికి ఏమైనా ఉన్నా కూడా వాటిని దూరం చేసుకొని కొద్దిగా ఆరోగ్యం పైన దృష్టి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగనే ప్రొఫెషనల్ స్కిల్స్, మన పోలీస్ ఫోర్స్ ఏంటి దేనికి ఫేమస్? డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే తప్పామో డెఫినెట్గా మనకు ట్రైన్డ్ ఫోర్స్కు మిగతా వాళ్ళకు తేడా లేకుండా పోతుంది. సో ఆ డిసిప్లిన్ ఆస్పెక్ట్, ఇంటెగ్రిటీ. డిసిప్లిన్ ఎందుకుంటే డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ను వీళ్ళు ప్రాపర్గా ట్రైన్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు కమాండ్ అండ్ కంట్రోల్ మనకు ప్రతి సీనియర్ ఆఫీసర్స్ కమాండ్ మీద వర్క్ చేస్తారు. ఎనీ టఫ్ సిచ్యుయేషన్స్లో చాలా డిసిప్లిన్గా వర్క్ చేస్తారని ఫేమస్. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు తప్పామో డెఫినెట్గా మన మీద చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ఆ డిసిప్లిన్ ఎప్పుడు తప్పద్దు. ఇంటెగ్రిటీ, మనం ఎక్కడో చిన్న చిన్న ప్రలోభాలకు బానిసలైపోయి ఎక్కడైనా మనం కరప్షన్ యాక్టివిటీస్కి దాంట్లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగితే ఒకరోజు రెండు రోజులు ఆగుతుంది. డెఫినెట్గా ఒకసారి దాన్ని బయటకు రావడం అంటే జరిగితే మీ ఒక్కరికే కాదు, అది ఎంటైర్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు. కాబట్టి ఆ విషయంలో చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. అది నాట్ లెస్ దెన్ సస్పెన్షన్. ఇంకా సీరియస్నెస్ ఉంటే అవసరమైతే డిస్మిషన్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. సో మీరు మంచి వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము మంచి వర్క్ను గుర్తించి యూ విల్ బి రివార్డెడ్ సూటబుల్లీ. బట్ ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కడైనా కూడా అవి స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ గార్డ్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరైనా సరే కరప్షన్ యాక్టివిటీలో కానీ డిసిప్లిన్ యాక్టివిటీస్లో డీవియేట్ అయ్యారంటే డెఫినెట్గా చాలా సీరియస్ డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విత్ రిగార్డ్ టు వెల్ఫేర్ యాక్టివిటీ, మీరు ఎవరు గుర్తు చేయకపోయినా మనం టైం అక్కడ సీనియర్ ఆఫీసర్స్ మేమందరం ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుని ఎవ్రీడే వెల్ఫేర్ ఆస్పెక్ట్ విత్ రిగార్డ్ టు
ప్రమోషన్స్ విషయం కావచ్చు, అదర్ వెల్ఫేర్ ఇష్యూస్, మన యూనిట్కి సంబంధించిన ఆల్ వెల్ఫేర్ ఇష్యూస్ అన్నీ కూడా టైం టైం ఎవ్రీడే మేము దాని దృష్టిలో పెట్టుకొని మన యూనిట్కి కావాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీ అందరికంటే ముందుగా ఉండి మనం అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి దాంట్లో మీరు ఎలాంటి ఏమైనా కూడా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా టైం టైం యూ కెన్ బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ యువర్ ఆర్ఎస్ఐలు ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, డిఎస్పీ అండ్ ఏఆర్డీఏ అట్లెస్పీ ఉన్నారు, వాళ్ళందరి దృష్టికి తీసుకురండి. అదర్వైజ్ నేను కూడా ఎవ్రీడే అవైలబుల్ ఇన్ ది డిపిఓ. మన గ్రీవెన్స్ డే అయిన థర్డ్ ఫ్రైడే రోజు కావచ్చు, లేకుంటే అదర్ డేస్ ఎప్పుడైనా ఇంపార్టెన్స్ బట్టి యూ కెన్ కమ్ అండ్ సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లమ్స్. వెల్ఫేర్ యాక్టివిటీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడైతే లెఫ్ట్ ఏమన్నా ఇంకా మిగిలిపోయింటే వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తాం. మీ వైపు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డిసిప్లైన్, ఇంటెగ్రిటీ, ఈ కరప్షన్ యాక్టివిటీస్ దూరంగా ఉండాలి, డిసిప్లైన్ మెయింటైన్ చేయండి. మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, మీ యొక్క ఏజ్ని దృష్టిలో పెట్టుకొని, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ, అలాగనే మీ ప్రొఫెషనల్ స్కిల్స్తో మళ్ళీ ఒకసారి ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.